పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ పుల్వామాలో ఉగ్రదాడి జరిగి 2 సంవత్సరాలు పూర్తయిందని, దేశం కోసం అహర్నిశలు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడి పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని జవాన్ల పేరు మీద చిట్కుల్ గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించామని తెలిపారు. అనంతరం పోటీలలో పాల్గొని గెలిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్మరిస్తూ వాళ్ళ ఆత్మశాంతి ఉండాలని యువతతో కబడ్డీ పోటీలు చిట్కుల్ గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరిపినాం. ఆ పోటీలలో 82 టీములు మా గ్రామంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, గ్రామాల నుంచి వచ్చారు, జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ ఆర్గనైజింగ్ చేసిన పండు రామకృష్ణారెడ్డి పండుకు కృతజ్ఞతలు చెప్తున్నా. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి గ్రౌండ్ నుంచి ఎంపైరింగ్ ప్రతి ఒక్క రకంగా లైటింగ్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్, మా వార్డ్ మెంబర్లు, మా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరు సహకరించిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది స్టార్టింగే కానీ ఇంక దీనికి ఫుల్ స్టాప్ ఉండదు. కంటిన్యూయేషన్ వాళ్ళ పేరు స్మరిస్తూ ప్రతి ఇయర్ ఇలాగే జరుపుతానని తెలుపుతున్నాను. ఇది కబడ్డీ ఒకటే కాదు, యువత ఏ రంగంలో ముందుంటే వాళ్ళకు ప్రోత్సాహం మా చాతనైనంత వరకు మేము ప్రోత్సహిస్తాం. అట్లనే ప్రోత్సహించుకుంటాం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మా తారక రామారావు గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, వీళ్ళందరినీ ఆదర్శం తీసుకొని మా గ్రామంని ఇంత ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి యువజనులకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా రేపు మనం బయట కూర్చొని నేను చూస్తున్న యువత కూడా రేపు కూడా మనం కూడా ఇలాగే ఆడాలని చెప్తున్నా. మన గ్రామం నుంచి కూడా ఒక 10-20 టీములు తయారు కావాలి. ఏదో మనం కూర్చొని బయట కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు, మనం కూడా కబడ్డీ ఆడాలి. ఇలా నెక్స్ట్ టైంకు మన టీంలో ఒక 10 ఉండేటట్టు చూడాలని కోరుతున్నాను. టీమ్స్ వచ్చినాయి, ఫైనల్ ఎన్ఎంఎం యువసేన సెకండ్, ముత్తంగి ఫస్ట్ ప్లేస్.